నూట ఒకటవ దావీదు రచించిన కీర్తన 6వ వచనం, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నా యొద్ద నివసించినట్లు ప్రభు అయిన దేవుని దగ్గర నివసించినటువంటి మోషే తన నివాసం నిర్గమాకాండం 19వ అధ్యాయం 20వ వచనం, యెహోవా సీనాయి పర్వతం మీదికి అనగా ఆ పర్వత శిఖరం మీదికి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదికి రమ్మని మోషేను పిలవగా మోషే ఎక్కిపోయెను. నా యొక్క నివసించినట్లు మరి మోషే దేవుని యొక్క సీనాయి పర్వతం మీద నివాసము చేసేద చిరకాలము ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. అవును, సీనాయి పర్వతం మీదికి రమ్మని మోషే అని పిలువగా మోషే ఎక్కిపోయాను. ఎందుకని? ఇశ్రాయేలీయులకు మరి 10 ఆజ్ఞలు ఆయన సీనాయి పర్వతం మీదకి వచ్చి మాట్లాడతాడు. ఆ మాటలు తీసుకొని ఇశ్రాయేలీయుల ప్రజలకు వినిపింపచేయాల 10 ఆజ్ఞలు. అలాగైతే నా యొద్ద నివసించినట్లు నిర్గమాకాండం 19వ అధ్యాయంలో 20వ వచనంలో మరి సీనాయి పర్వతం మీ శిఖరం మీదకి రమ్మని మోషేని పిలవగా మోషే ఎక్కిపోయాను. అలాగైతే సంఖ్యాకాండం మరి 12వ అధ్యాయంలో ఆయన మీద మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండను గనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించినా ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినను. మోషే భూమి మీద నున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారం రండని హఠాత్తుగా మోషేను అహరోను మిర్యాములకు ఆజ్ఞిచ్చెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభంలో దిగి ప్రత్యక్ష గుడారముకి ద్వారమునద నిలిచి అహరోను మిర్యాములను పిలిచెను. వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినడి, మీలో ప్రవక్త ఉండిని ఎడల యెహోవా నాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. ఈ ప్రశస్తమైన సమయంలో ఒకటి, ఇంటిలో నమ్మకమైన వాడు అంటే ఇల్లు అనగా ప్రత్యక్షపు గుడారం లేదా సీనాయి పర్వతం లేదా సమాజ మందిరం. ప్రత్యక్ష గుడారంలో దేవుడు మాట్లాడతాడు. సీనాయి పర్వతం మీద మోషేతో దేవుడు మాట్లాడాడు. సమాజ మందిరం యేసు ప్రభువారు లూకాసు వార్త 2వ అధ్యాయం 41-42లో యెహోవా మందిరములో ఆయన ఉన్నాడు. ఎందుకు అనగా దేవుని వాక్యం కోసం. దేవుని ఇంటిలో నమ్మకస్తులు ఉంటారు. ఇంటి వెలుపట సణుగులు సంశయములతో మోషే అహరోనుల మీద మోషే అహరోనులు అనదములు అహరోను మిర్యాములు విరోధంగా పోగై మోషే చేత మాత్రమే మాట్లాడించిన మాతో మాట్లాడించడా అన్నందుకు భూమి మీద మిక్కిలి సాత్వికుడు మోషే, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు నమ్మకస్తులైన వారు నేను కనిపెడుతూ ఉన్నాను,
నెంబర్ వన్, మోషే సీనాయి పర్వతం మీద నివాసం దేవుని వాక్యం, 10 ఆజ్ఞలు. నెంబర్ టూ, ఆయన ఇంటిలో నమ్మకమైన వాడు, నివాసమేమో సీనాయి పర్వతం మీద, ఇల్లు దేవుని మందిరం. ఆ మందిరంలో నమ్మకస్తుడైనటువంటి వాడు మోషే. నంబర్ వన్, మోషే కనబడుతూ ఉన్నాడు. నెంబర్ టూ, 39వ అధ్యాయం ఆదికాండం 8:9-10 వచనాల్లో ఆయన నమ్మకత్వం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండం కనుక మోషే ఎంత గొప్ప స్థితిలోనికి రాగలిగాడో ఈ 39వ అధ్యాయం ఆదికాండం యోసేపు 8వ వచనం 8:9-10 వచనాలు. పోతీఫారు 20 వెండి నాణేలకి వాళ్ళ అన్నలు అమ్మివేశారు. పోతీఫారు కొనుక్కున్నాడు ఆ ఇంటిలో. అతడు యెహోవా అతనికి తోడై ఉండునని అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసినను అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షం కలిగిన గనుక అతని ఎంతో పరిచర్య చేయవాడాయి. అలాగైతే 7వ వచనంలో యోసేపు రూపవంతుడును సుందరుడనై ఉండెను. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్నువేసి. అయితే 8వ వచనంలో అతడు ఒప్పక నా యజమానుడు తన కలిగినంతయు నా చేతికి అప్పగించిన కదా, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. దినదినం ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను, కానీ ఆమెతో సైనించుటకానితో ఉండుటకైనను మాట విన్నవాడు కాడు. అయితే ఒక పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరూ అక్కడ లేకపోయినప్పుడు అప్పుడు ఆమె తన వస్త్రం పట్టుకొని తనతో సైనించమని చెప్పక అతడు తన వస్త్రం ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. ఇది నమ్మకత్వం. దేవుని దృష్టిలో నమ్మకత్తుడుగా ఉన్నాడు. నంబర్ వన్, 41వ అధ్యాయము 37, 38, 39 అలాగైతే ఇతని వలె ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండని గనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అనెను. మరియు అతడు దేవుడు ఇదంతా నీకు తెలియపరచను గనుక నీ వలె వివేక జ్ఞానము గలవారు ఎవరూ లేరు, నీవు నా ఇంటికి అధికారమై ఉండవలెను. ఆమేన్. అలాగే